సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అదృష్టం వెంటాడుతుందనేది ఊహించలేం. కొంతమంది స్టార్స్ డైరెక్టర్స్ కేవలం ఒకే ఒక్క సినిమాతో కెరీర్ ని మలుపు తిప్పుకోవడంలో చూస్తుంటాం. అలాంటి వారి లిస్ట్ లో చేరిపోయారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు. ఒకే ఒక్క ఉప్పెన ఈ ముగ్గురిని చాలా దూరం తీసుకెళ్లింది, ఎవరికి వారు టాలెంటెడ్ పర్సన్స్ అని రుజువు చేసింది. ఇంకేముంది, వాళ్లకు వరుస పెట్టి సూపర్ ఆఫర్స్ దక్కుతున్నాయి. ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ఎలాంటి నటన కనబర్చిందనేది అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన అభినయం, డైలాగ్ డెలివరీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో కృతి శెట్టి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా రానున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారనేది లేటెస్ట్ టాక్. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. హై బడ్జెట్ కేటాయించి భారీ నిర్మాణ విలువతో ఈ సినిమా తెరకెక్కించాలనేది ప్లాన్ చేస్తున్నారు. ఊరమాస్ కథతో ప్రేక్షకులను మెప్పించిన కథ రెడీ చేస్తున్నారట లింగుస్వామి. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని తీసుకున్నారట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాయని, భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని తెలుస్తుంది. రామ్ కెరీర్ లో 19వ సినిమాగా ఈ మూవీ విడుదల కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ ని డిఫరెంట్ షేడ్ లో చూపించబోతున్నారట. అలాగే హీరోయిన్ రోల్ కి కూడా ప్రాధాన్యత ఇస్తూ డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తారట. ఇదే గనక నిజమైతే కెరీర్ ఆరంభంలోనే ఉప్పెన సక్సెస్ అందుకున్న కృతి శెట్టికి ఇది క్రేజీ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.